ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఇరవై శనివారము నీవు యువకుడుగా ఉన్నప్పుడే దేహము మట్టిలో కలియక మునుపే ప్రాణము దేవుని చేరుకొనక మునుపే భగవంతుని స్మరించుకునము మొదటి పఠనము ఉపదేశకుని గ్రంథము పదకొండవ అధ్యాయము తొమ్మిది వచనములు మరియు పన్నెండవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఎనిమిదవ వచనము వరకు యువకుడ నీ యవ్వనమును అనుభవింపు నీ యవ్వన కాలమును చూచి సంతసింపు నీ మనసు కోరిన కోర్కెలు నీ కన్నులు వాంఛించిన వాంచలు తీర్చుకొనుము నీవు దేనికి విచారపడవలదు దేనికిని బాధపడవలదు అయినను ఈ యవ్వనము దీర్ఘకాలము నిలిచినది కాదు కనుక నీవు యువకుడిగా ఉన్నప్పుడే ఈ జీవితము మీద నాకిక ఆసక్తి లేదని నుడవలసిన దుర్దినములు మునుపే భగవంతుని స్మరించుకొనుము ఆ కాలమున నీకు సూర్యచంద్ర నక్షత్రాదుల కాంతి స్పష్టముగా కనిపింపదు జోరున కురియు విషాద మేఘములు ఏనాడును విడిపోవు అప్పుడు ఇంతవరకు నిన్ను కాపాడిన చేతులు వనకును ఇంతదనుక బలముగా నీ కాళ్ళు కూలబడును నీ పన్నులు రాలిపోవును నీ కన్నులు వెల్తురును సరిగ్గా చూడజాలవు నీ చెవులు వీధిలోని శబ్దములను వినజాలవు తిరుగటి రాయి శబ్దమును ఆలింపజాలవు సంగీతమును పక్షుల కూతులను గ్రహింపజాలవు అప్పుడు నీవు మెరకలను ఎక్కజాలవు అటునిటు కదులుటకు కూడా ప్రమాదకరమగును నీవు కష్టముతో గాని అటు ఇటు కదలచాలవు నీ ఎదలోని కోర్కెలన్నీయు సమసిపోవును అప్పుడు నరుడు తన శాశ్వత నివాసమునకు వెడలిపోవును అతని కొరకు శోకించువారు వీధిలో తిరుగాడుదురు అప్పుడు వెండి గొలుసు తెగిపోవును బంగారు దీపము కిందపడి పగిలిపోవును బావి మీద గిలక విరిగిపోవును కుండ జారిపడి ముక్కలైపోవును నరుని దేహము ఏ మట్టి నుండి వచ్చినదో ఆ మట్టిలోనికి తిరిగిపోవును అతని ప్రాణము మొదట దానిని దయచేసిన దేవుని చేరుకొను కనుక అంతయును వ్యర్థమే సర్వమును వ్యర్థమేనని ఉపదేశకుడు చెప్పుచున్నాడు ఇది ప్రభువు కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అందరూ ప్రభు అనాది కాలము నుండియు నీవు మాకు వాసస్థలముగా ఉంటివి ప్రభు అనాది కాలము నుండియు నీవు మాకు వాసస్థలముగా నుంటివి ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము తొమ్మిదవ అధ్యాయము నలభై మూడవ వచనము నుండి నలభై ఐదవ వచనము వరకు దేవుని మహాశక్తికి జనులెల్లరూ ఆశ్చర్యచులైరి ప్రజలందరూ యేసు అద్భుత కార్యములకు ఆశ్చర్యపడుచుండా ఆయన తన శిష్యులతో ఇట్ల నేను చెవియొంగి ఆలకింపుడు మనిషి కుమారుడు ప్రజల చేతికి అప్పగింపబడబోవుచున్నాడు అని పలికెను శిష్యులకు ఇది బోధపడలేదు వారు గ్రహింపకుండునట్లు అది వారికి మరుగు చేయబడెను కానీ ఆ విషయమై ఆయనను అడుగుటకు వారు భయపడిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక